ఏది ఉత్తమ్ గారి మీద బీఆర్ఎస్ లకు పోతాడని చెప్పి బాడకవులు చెత్త బాడకవులు ప్రచారం చేస్తారు. అరే లాంబడి కొడుకులారా, ఉత్తమ్ గారు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు, ఏది నల్గొండను శాసిస్తున్నాడు. దాదాపు 1996 నుంచి ఎప్పటి నుంచో దాదాపు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోలే. అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోరుకి ఎంత వస్తుంది ఎందుకు మాట్లాడతారా బాడకం? మీ జీలో దమ్ము ఉంటే డైరెక్ట్ గా వచ్చి కొట్లాడండి, పబ్లిక్ లో వచ్చి చెప్పండి. డెఫినెట్లీ ఆయన భార్య ఏది పొద్దుగాలు లేస్తే వాళ్ళకి నల్గొండలో పట్టుంది, నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో. అదేవిధంగా ఆయన హుజూర్ నగర్ లో, అదేవిధంగా కోదాడలో పొద్దుగాలు లేస్తే ఫంక్షన్ కి, పబ్బానికి, పెళ్లికి, పేరెంటానికి, సావుకి పొద్దుగాలు లేస్తే తిరుగుతున్నారు భార్యాభర్తలు. అందరు లోకల్ లీడర్లతో సమన్వయం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఎట్లా దేవాలని కొట్లాడుతుంటే ఈ బాడకోలు పొద్దుగాలు లేస్తే కాదురా, మీరు గెలిపియాలి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క దగ్గర ఒక్క సీట్ గెలిపించిండారా మనకి? వాని మీద నాకు నమ్మకం లేదు. వాళ్ళ వియ్యంకుడు ఆంధ్రోడు అంట, వాణి వాడు గెలవడా మల్కాజ్గిరిని గెలవడానికి కారణం ఆంధ్రోలే. అర్థమైందా? వాడు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తాడంట, కొడంగల్లో గెలుస్తాడా లేదో తెలియదు రేవంత్ రెడ్డి. ఇది డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ లో వాడు చెప్పింది వాడు చెప్పినట్టు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సాధ్యం కాదు అది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, అర్థమైందా? ఇట్స్ నాట్ ఎ రీజనల్ పార్టీ. అది ఒక వ్యక్తి బేస్డ్ నడవది కాంగ్రెస్ పార్టీలా. ఒక వ్యక్తి ఒక నియంత ఒక నువ్వు నీకు అంత ఫీలింగ్ ఉంటే రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకో. నీకు నువ్వు చెప్పిందే వేదం నడవాలి అంటే సొంత పార్టీ పెట్టుకో. కేసీఆర్ లెక్క, జగన్మోహన్ రెడ్డి లెక్క. ఆయన పెట్టుకోలేదు, చిరంజీవి పెట్టుకొని ఎత్తేసిండు కదా, పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఇప్పటి వరకు ఏడ గెలవలే కదా. నీకు నీ జీల దమ్ముంటే టీడీపీ నుంచి వచ్చినాక కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేయరు? నీ సొంత పార్టీ పెట్టుకోండి, నీకు అంత దమ్ముంటే. నువ్వు చెయ్యవు, నువ్వు గెలిపియవు, పొద్దుగాలేస్తే దంద చేస్తావు. కదా హుజూరాబాద్ లో కాంగ్రెస్ 3000 ఓట్లు వచ్చినట్టు చేసింది కూడా ఈ గాడిది కొడుకు కదా. జిహెచ్ఎంసీ లో కాంగ్రెస్ లేని బీజేపీని లేపింది ఈ గాడిది కొడుకు కదా. నాగార్జునసాగర్ లో గెలిచే సీట్ని వాడిని బచ్చగాని గెలిపించింది ఈడు కాదా. పొద్దుగాలు అయితే చెడగొట్టునే దందనేరా బాడకో. చచ్చిపోయినప్పుడు తీసుకోపోతారా ఈ బాడకోలో? ఎవడన్నా అడుగుతున్నా, ఏ బాడకోనని అడుగుతున్నా, ఎవడన్నా బతుకుతాడా? బతకడు. బతకనప్పుడు చచ్చిపోయేటప్పుడు మీరు ఎత్తుకోపోతారా? మీ నెత్తి మీద పెట్టుకోతారా 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 100,000 కోట్లు? ఇలా ప్రజల్ని పేదోడిని సామాన్యని ఏడిపించి ఏం చేసుకుంటారా? లాంటి కొడుకులారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం నా బాధ ఏంది? ఆ బాడకోలు బీజేపీ బీఆర్ఎస్ వాడు పొద్దుగాలు వేస్తే ప్రజలు దోసుకొని తింటున్నారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారు తప్ప ఒక్కటి చెప్పాను రా. అరే మీకు జీల దమ్ము ఉంటే కేసీఆర్ లుచ్చనాకుడు గాని, మోడీలు వచ్చినాకుడు గాని, ఒక నాగార్జున సాగర్ లాంటి ఒక్క పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది చెప్పండి. అట్లాంటి కాంగ్రెస్ వాడు ఎన్ని కట్టినరా? ఇలా హర్యానా, పంజాబ్ సస్యశామలమైంది బాక్రా నంగల్ కట్టడం వల్ల. ఇలా ఒడిస్సా, కలకత్తా, ఈ యొక్క వెస్ట్ బెంగాల్, ఈ ప్రాంతాలన్నీ సస్యశామలమైన ఈ యొక్క దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కట్టడం వల్ల. అట్లా దేశమంతా ఎన్ని ప్రాజెక్టులు కట్టిన వాడు? ఈ బాడుకోలు చెప్పాడు, మాటలు బారడు ఉంటాయి, చేతలు మూరడు కూడా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ వాడు వస్తే పేదోడు బతకర్రా, సామాన్యుడు బతకర్రా అంటే ఈ లంబడి కొడుకులు పొద్దుగాలేస్తే లంగరాజకి ఏం చెప్తున్నారు? పొద్దుగాలేస్తే కాంగ్రెస్ జెండా కప్పుకుంటారు, అది వాడిచ్చే షిల్లర కోసం షిల్లర కాశపడి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ని వేరే పార్టీలకు పంపించుకుంటున్నారు. సిగ్గుశరం ఉండాలిరా బోసిడికి గాళ్ళు. రేవంత్ రెడ్డి లుచ్చన్నా కొడక, నీకు నిజంగా ఏది యొక్క నీకు యొక్క రంగనాయకం చేసేది ఉంటే, యొక్క పవన్ కళ్యాణ్ లెక్క ఆడామ కాకుండా ఇంకో రకంగా చేసేది ఉంటే చేసుకో. పవన్ కళ్యాణ్ అంటాడు ప్రజారాజ్యం పార్టీ ఎట్లా చేసిండు, వాడు 1000 కోట్లు దోసుకున్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్న అడ్డదారుల ఇలా వానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి, ఇంకో 1 లక్ష రూపాయలు ఇచ్చి చిరంజీవి దేవుడు అంటాడు. ఎక్కడికెళ్ళి దేవుడు రా? చిరంజీవి అని లుచ్చన్నా కొడుకు అని బామ్మారిది అరవింద్ గాంతో కలిసి 1000 కోట్లు ఆన్ దగ్గర ప్రజారాజ్యం పార్టీ పెట్టి వాని దగ్గర 3 కోట్లు 5 కోట్లు వసూలు చేసి యొక్క మొత్తం 400 సీట్లు 300 సీట్లు ఉమ్మడి యొక్క ఇది ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఎంత 350 సీట్లలో పోటీ చేసి 300 ఇంటూ ఒక్కొక్క దగ్గర 3 నుంచి 5 కోట్లు తీసుకుంటే 1000 నుంచి 2000 కోట్లు వసూలు చేసి సంపాదించుకున్నాడు. కుసుమ దగ్గర సంపాదించుకుని ఎన్కేసుకుని వాడికి 1 లక్ష రూపాయలు, వీడికో 1 లక్ష రూపాయలు దానం చేసి చిరంజీవి గొప్పోడు అంటే అయిపోతాడా? ఇలా పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నాడు. చెక్కేసే పవన్ కళ్యాణ్ నిజంగా ప్రజల్లోకి గెలవాలని, ప్రజల లోపల మంచి చేయాలని ఒక 10 సీట్లు గెలిచి ఒక్కటనే గెలిచిండారా వాడు? 2 జాల ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఎందుకు గెలుస్తలేడు? చెక్కేశాలు వేస్తే గెలవరు.
నీకు ప్రజల మీద ప్రేమ లేకుండా, ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రజలకు నువ్వేం చేస్తావో చెప్పకుండా, ప్రజలకి ఆ ఫీలింగ్ రావాలి నువ్వు వీనికి ఓటేస్తే నాకేమైనా మంచి చేస్తాడని. పొరగాళ్ళను పెట్టి పెయిడ్ స్పాన్సర్ చేపించి ఇక జై జై అంటే నిజం అయిపోతుందా? రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. రేవంత్ రెడ్డికి జై అంటున్న వాళ్ళు మీటింగ్లలో కానీ ఎక్కడ కానీ జై రేవంత్ రెడ్డి, వీడు డబ్బులు ఇచ్చి అనిపించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చెప్తే ఒక్క దగ్గర ఒక్క నియోజకవర్గంలో ఒకడు ఓటేసింది నాకు చెప్పు. రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఏం తేడాలే? రేపు కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలుతాడా నాకు డౌటే. రేవంత్ రెడ్డి గెలవాలంటే అడిగోవాలి, ఏది ఎల్బీ నగర్కో మల్కాజ్గిరికో పోతే ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు వాళ్ళు పైసలకు అమ్ముడు పోతారు, నువ్వేం చెప్తా చేస్తారు. మా తెలంగాణలో అట్లా లేదు పరిస్థితి, ఫస్ట్ నుంచి అట్లా లేదు. ఇక ఒక సిద్ధాంతము, ఒక పద్ధతి, ఒక పేదోడు సామాన్యుడు అందరి చేత పైసలు ఆడితే లెక్కగా అన్ని ఇంట్లో 10 కార్లు ఉంటే ఎలా అవర్రా వాడు, వాడికి తినడానికి తిండి లేకుండా వాడేడుతుంటే. కాబట్టి ఈ బాడకాలు పొదుగా వాళ్ళేస్తే అందరి యొక్క ఏది ఇబ్బంది ఏంది? రేవంత్ రెడ్డి గారిని బాధ ఏంది? ఈ ముసలు ఈ సీనియర్ నాయకులు ఉండకూడదు, ఉండకపోతే వీడి ఇష్ట రాజ్యం, వీడి ఇష్టం ఉన్న పదవులు అమ్ముకోవచ్చు. మొన్న ఏది సెక్రటరీ పదవులు అమ్ముకున్నాడు, పొదుగా వాళ్ళేస్తే దందనేనారా? అరే ప్రజలేమో బీఆర్ఎస్ అంటే బీజేపీ అంటే తీవ్ర వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ రావాలని ఆరాటపడుతుంటే పొదుగా వాళ్ళేస్తే ఈ చిల్లరేషాలు ఎత్తారు బాడుకోగాడు కాదు. ఆడ కంప్యూటర్లు దొరకబెట్టి అలా చూస్తే అంత సీనియర్ నాయకుల మీద అన్ని ట్రోల్ చేపిస్తుంది ఈ బాడకవే, మళ్ళీ ఇప్పుడు ఇట్లా ప్రచారం చేస్తాడు. తంతర పట్టుకొని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ప్రతిదీ దంద ఏదు. అమ్మ నమ్ముకుంటారా? మీ అమ్మ నమ్ముకుంటావా? నీ భార్య నమ్ముకుంటావా? ప్రతిదీ దందరేనా? అరే కాంగ్రెస్ వస్తే కదరా పేదోడు బతుతాడు బోసిడికే? చెప్పిండా ఉత్తమ్ గారు చెప్పిండా? ఇక్కడ నా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిండా నేను పార్టీ మారుతున్నాని? ఉత్తమ్ పద్మావతి గారు ఇచ్చిర్రా బోసిడికే? నువ్వు గెలుతావు లేదో నమ్మకం లేదు, ఉత్తమ్ గారు ఎన్నిసార్లు గెలిచిండ్రా? సిగ్గుశరం ఉండాలి, ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. తప్పది మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఏది వాడితే అది ప్రచారం చేస్తా, లంగరాజకీయం చేస్తా అంటే చెల్లు అది. అధికారం వచ్చినాక 5-10 రూపాయలు తింటా అంటే తినరా అయ్యా. అది కూడా స్టార్టింగ్ ఎందుకు తింటారు బాడకోలు? ఒక 10% 12% అఫీషియల్ గా ఇది మనం చట్టం చేసుకుని అఫీషియల్ గా ఎవడు వచ్చినా తినరు. అంతకంటే ఎక్కువ తింటే కుద్దం మీద అంటారు ఆ యొక్క, అంతకంటే మిగతా పైసలకు మాకు లెక్క చెప్పుర్రి. 80-100 రూపాయలు మేము ట్యాక్స్ కడితే పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ సిలిండర్ మీద కానీ దే వస్తువు మీద సేల్స్ ట్యాక్స్ కానీ జీఎస్టీ కానీ ఏ రకమైన ట్యాక్స్ మేము పొద్దుగా లేస్తే కష్టపడి మేము తిన్నా తినకపోయినా మేము వస్తువులు కొనుక్కున్న ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కట్టేది మీ ఇష్టమున్నట్టు మీ తందాన ఆడడానికి కాదు, నల్ల కార్లు తీసి తెల్ల కార్లు పెట్టుకోవడానికి కాదు, విదేశాల ట్రిప్లకు తిరగడానికి కాదు, మా బతుకులు మారుస్తామని. కాబట్టి మేము కట్టిన ట్యాక్స్ డబ్బులలో 90 రూపాయలకు లెక్క చెప్పరు. ఇక 10 రూపాయలు మేము పిట్టకు పెట్టినాం అనుకుంటాం, తినుకోర్రి సావుర్రి ఏమైనా చేసుకోర్రి, అది లెక్క ఉంటది. కాబట్టి గా క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ బాడకోలు ఏమి చేస్తలేరు. వాడంట ఏది బీఆర్ఎస్ వాడు, వాడంట ఒక అంబేద్కర్ విగ్రహం కట్టినట్ట 5 లక్షల కోట్ల అప్పు చేసిండు బాడకోవు. 5 లక్షల కోట్ల అప్పు కాకుండా సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ చొప్పున 8 ఏళ్ళ 16 లక్షల కోట్ల బడ్జెట్, 5 లక్షల కోట్ల అప్పు, మొత్తం 21 లక్షల కోట్లు చిన్న రాష్ట్రం, 4 కోట్ల జనాభాకి 20 పంచిపెట్టినా ఒక్కొక్కడు ధనవంతుడైతాడు. అట్లా అడిగితే బాడకవాట 100 కోట్లకు అంబేద్కర్ విగ్రహం కట్టిండట వాడు గొప్ప పని చేసిండట. 20 లక్షల కోట్లలో 100 కోట్లు లెక్కనారా? ఇది దీనికి దశాబ్ది ఉత్సవాలంట, ఎవరికి రా నీతులు చెప్పేది. కాబట్టి ఆ బాడకోలు ఏం చేస్తలేరా? తరతరాల సంపద దోసుకుని వీడే ఇట్లున్నారా? 21 లక్షల కోట్లు అంటే వాడు 300 లక్షల కోట్లు 100 లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ బాడకో మోడీ గారు. సంవత్సరానికి 45 కోట్ల బడ్జెట్, అట్లా 8-9 ఏళ్ళ లెక్కేయండి, 300 నుంచి 400 లక్షల కోట్లు ఏడిపోయినారా? ఏ పక్కలో పెట్టిండు? కాబట్టి వాడు దోసుకుంటుర్రా. మళ్ళీ ఈడు దిగిపోయినాక అప్పు దిగిపోతుందా? దిగిపోదు కదా, మళ్ళీ మనమే కట్టాలి కదా, మనము మన పిల్లలు మన మనమల్లో కట్టాలి కదా. అంటే 3 తరాల సంపద దోసుకుంటున్నాడు వాడు. గత ప్రభుత్వాలు కట్టినయన అముక దొబ్బుతున్నారు భూములు జాగలు ప్రభుత్వ రంగ సంస్థలు రోడ్లు అన్ని, ఇప్పుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు దోసుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు, భావితరాలు కట్టాలి. అంటే 3 తరాల సంపద దోసుకుంటున్నారు, ఏం కడతలేరు, పొద్దుగా ఆలేసే ఫేక్ ప్రచారం చేస్తారు, ప్రశ్నించడం ఇబ్బంది పెడతారు. కాబట్టి ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏది 80 రూపాయలు మనం కట్టిన ట్యాక్స్లలో దాదాపు 80 రూపాయలు మనకి ఏదో ఒకటి యూజ్ అయ్యేటట్టు చేసిండు. కాబట్టి మన బతుకులు మారినాయి, అందరి చేత పైసలు ఆడినాయి. కాబట్టి ఒక పేదోడు సామాన్యుడు కూడా ఒక ఎకరం భూమి అమ్ముకొని ఫార్చ్యూన్ కార్లు కొనుక్కొని తిరిగిన రోజులుండే. ఇవాళ నేను కొనుక్కునే పరిస్థితి ఉందా? సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? సామాన్యుడు ఒక 100 గజాలు జాగా కొనుక్కునే పరిస్థితి ఉందా? ఇవాళ
మనకేమో ఒక ఒక ఇల్లు కట్టుకునేంత 100 గజాల జాగ కొనుక్కునే పరిస్థితి సామాన్యుడికి లేదు. అదే కేసీఆర్ వచ్చినా కూడా కేసీఆర్ పీటకి బుర్జ్ ఖలీఫాలు 60 కోట్లకి వాడు కూడా గిఫ్ట్ ఇస్తాడంట. అదాని కంపెనీలు ఉన్నాయన్నీ ఈ యొక్క మోడీ గారికి యొక్క ఇది పిఎం కేర్ ఫండ్స్ మన దగ్గర దోసుకున్న సొమ్ము అంతా తీసుకుని అదాని కంపెనీలో పెట్టిండు. అదాని కంపెనీ లాస్ అయితే అందరికంటే ఎక్కువ ఏడుస్తుంది మోడీ. వానికి కాంట్రాక్టు అన్ని దేశాల నుంచి ఇప్పించింది మోడీ. ఇది పరిస్థితి. ఆ లుచ్చనా కొడుకు గలీజ్ నా కొడుకున్నారా, దోసుకునే స్వభావం ఉన్న గాడిద కొడుకులు ఉన్నారు, ప్రజల మీద ప్రేమ లేని గాడిద కొడుకులు ఉన్నారు, కాబట్టి కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుందా అని నాలాంటోడు నెత్తినోరు కొట్టుకుంటే ఈ ఇంటి దొంగలు బాడకంలో చిల్లర కాముడు పోతా అంటే ఎట్లా కలుస్తుందిరా. కాబట్టి చెప్పిండా ఉత్తమ్ గారు ఎక్కడ నేను పార్టీ మారుతున్నా అని చెప్పిండా. ఎందుకు ఎందుకు దుష్ప్రచారం చేయడం? మారేటోడు ఎప్పుడో మారేటోడు ఈ 20 ఏళ్ళ నుంచి ఎందుకు పట్టుకుని ఉంటారా పార్టీని? ఆయనకి మారితే ఏమో ఏం లాభం వస్తుందిరా? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అని కాంగ్రెస్ కి అన్ని భవనాలు అన్ని ఇండికేషన్స్ వస్తుంటే అందరు అన్ని నాయకుల అన్ని పార్టీల నాయకులు కాంగ్రెస్ లోకి వస్తుంటే వెళ్లిపోయిన ఇందిరా శోభన్ మళ్ళీ వస్తా అంటుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తున్నాడు, ఇక అనేక మంది నాయకులు అనేక ప్రాంతాలు షర్మిల తన పార్టీని విలీనం చేస్తా అంటుంది, ఎవరిని జాయిన్ చేసుకోవాలో ఎవరిని నమ్మాలో ఎవరిని వద్దు అని తెలియలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది ఉన్నోడు ఎందుకు పోతారా? రేవంత్ రెడ్డి శిల్లరేషాలు ఎక్కు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఓకే, నీకు సీటు ఏడిస్తారో ఏడియారో నీకే తెలియదు. అట్లాంటిది నేను ఆడ సీట్ ఇప్పిస్తా ఈడ సీట్ ఇప్పిస్తా అని అందరి దగ్గర పైసలు వసూలు చేసిండు. ఇయ్యకండి రే నాయన, వీడి వీని చేయలే లేదు టికెట్ ఇచ్చేది. కాంగ్రెస్ కు ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి ఒక ఇది దానికి ఇన్ఛార్జీలు ఉంటారు, తర్వాత దానికి పరిశీలకులు ఉంటారు, తర్వాత కేంద్రంలో అధిష్టానం ఉంటుంది, దానికి ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంది. కాంగ్రెస్ లో అందరి నాయకులు అందరి నాయకుల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఒక డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామిక వేలో అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక వ్యక్తి చెప్తే నడవది. అర్థమైందా? కాబట్టి రేవంత్ రెడ్డిని ఒక్కటి సచ్చినా నడవది కాంగ్రెస్ పార్టీలో. ఆ విధానం నీకు రేవంత్ రెడ్డి అట్లాంటి స్వభావం మెంటాలిటీ ఉంటే నేను ఒక నియంత లెక్క ఉండాలనుకుంటే కొత్త పార్టీ పెట్టుకో, చూద్దాం ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం, నీ సత్తా ఏందో చూద్దాం. ఇప్పటివరకు నువ్వు ఒక్క దగ్గర కూడా అదనంగా ఒక 5,000 ఓట్లు 10,000 ఓట్లు వేయించలే నువ్వు. ఆ వస్తున్న జనాభా అంతా పాపం ఆ లోకల్ లీడర్లు వాళ్ళు సమీక వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకుని 1-2 కోట్లు ఖర్చు పెట్టుకుని ఆ మీటింగ్లు ఆర్గనైజ్ చేసి వాళ్ళు కష్టపడి జన సమీకరణ చేస్తున్నారు. ఆ లోకల్ నాయకులు బస్సులు పెట్టి ఆ ట్రాక్టర్లు పెట్టి లేకపోతే ఏమంటారు ఆ యొక్క ఎస్యూవీలు పెట్టి ఆ జన సమీకరణ చేసి వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు. సో అది లోకల్ నాయకుల యొక్క గొప్పతనం ఆ జన సమీకరణ చేయడం. ఆ రోజు వాళ్ళకి బీరో బిర్యానో తిండి పెట్టి వాళ్ళకు 500 రూపాయల కూలీ ఇస్తే వస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఓటు ఎందుకు వేస్తారు? కాబట్టి రేవంత్ రెడ్డిని తనతను ఎక్కువ ఊహించుకుంటున్నాడు. నీకు అంత సత్తా ఉంటే సొంత పార్టీ పెట్టుకో, కాంగ్రెస్ పార్టీ చెడదెంగడానికి వస్తా అంటే మేము ఊరుకోం, ప్రజలకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. కలవదు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి నకరాలు దొబ్బుతా అంటే కలవదు, గుర్తుపెట్టుకో. ఎవరు చెప్పలే నీ కాంగ్రెస్ పార్టీలో నిన్ను సీఎం చేస్తానని ఎవరు చెప్పలే. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఉంది, అందరి అభిప్రాయం తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీకి ఎవడు లాయలిస్తుంటాడు ఎవడు లంగరాజకీయాలు చేస్తాడు అన్ని ఆలోచించి దానివల్ల ఫ్యూచర్ లో ప్రయోజనాలు ఏంటి అన్ని ఆలోచించి ఎవరిని సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది కదా. ఇలా సిద్ధరామయ్య డీకే శివకుమార్ అయింది కదా, ఎవరికి ఇచ్చారు? సో కాబట్టి ఇక్కడ ఎవరు రేవంత్ రెడ్డిని సీఎం చేస్తా అని ఎక్కడా ఎవరికి హామీ ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన తన ఇష్టం ఉన్నట్టు చేయడానికి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇట్లాంటి పిచ్చి రేవంత్ రెడ్డి టీం ఎవడన్నా సరే పిచ్చి దుష్ప్రచారాలు చేస్తా అంటే ఊరుకునేది లేదు, తోలు తీస్తారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ రాకుండా ఎవడు అడ్డుపడ్డా వాని తనుడే, ప్రజలే దాంతరు, కార్యకర్తలు ప్రజలే తంతరు పట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నగేష్ నేత, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని తెలంగాణ ప్రజలు నమ్మితే కాంగ్రెస్ గెలుపు ఎవరు ఆపలేరు. అదే బ్రదర్, కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీడు బీఆర్ఎస్ ఓడు. బీజేపీడు చేయగలిగింది దుష్ప్రచారం, ఏది హిందూ ముస్లిం గొడవలని. వీడే హిందువులను కొడతాడు, వీడే బండి సంజయ్ గారే పురాణాలతో కొట్టిపిస్తాడు ఎవడు చూడనప్పుడు, అది ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తాడు. ముస్లింలు భారతదేశంలో ఒక్క హిందువుని కూడా ఇబ్బంది పెట్టారు. దానికి ప్రధాన కారణం ఏంది అంటే భారతదేశంలో 80-90% మంది హిందువులు ఉన్నారు, ఒక అరౌండ్ 10% ముస్లింస్ ఉన్నారు, 10% మందే ఉన్నారు. 10% 90% కొట్టి వాడు బతుకుతాడా, బతకగలుగుతాడా?
అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రెండోది మన హిందువులము మనము దేవుణ్ణి మొక్కుతాము, యొక్క ఇది ఇంకా మన చిన్న ఉన్నప్పుడు భజనలు, యొక్క భక్తి పొద్దుగా లేస్తే గుడికి పోవడము, యొక్క ఎక్కువ ఉండే మనకు. కానీ రాను రాను ఏమైపోయిందంటే పండుగలకు పబ్బాలకే పోతున్నాం, కానీ డే టు డే ఆ యొక్క మన హిందువులలో ఆ పండుగలకు పబ్బాలకే హిందుత్వం తప్ప మిగతా అప్పుడు అంత ఒకప్పుడు ఉన్నంత లేదు. ఆ యొక్క ఇది తప్పు, ఇది పాపభీతి, కర్మ, ఇదంతా తగ్గిపోయింది మన హిందువులలో. కానీ ముస్లింలలో రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. ఓకే, ఇప్పటికీ హరామ్ కి సొమ్మి అంటారు. ఓకే, ఇప్పటికీ యొక్క ఇది మందు తాగడం మెజారిటీ వాళ్ళు తాగరు. ఓకే, అంటే కొన్ని ముస్లిం హార్డ్ కోర్ ఇస్లాం నిజంగా పాటించే వాళ్ళు యొక్క ఇది తప్పుని అంటే ఒక నియమ నిబంధనలతో హిందువుల కంటే ఎక్కువ బతుకుతారు. కాబట్టి అన్యాయంగా ఎవరిని ఇబ్బంది పెట్టరు వాళ్ళు. రెండోది, 90% ఉన్న హిందువుల మీద వాడు గెలవలేడు, భారతదేశంలో బతకలేడు, మనం కొట్టి వాడు బతకలేడు. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ ముస్లిం వాడు హిందువుని ఇబ్బంది పెట్టాడు భారతదేశంలో అనేది బండ గుర్తు పెట్టుకోండి. మీరు ఈ భారతదేశంలో జరిగిన ఇప్పటి వరకు జరిగిన దాడులు గతం నుంచి ఇప్పటి వరకు జరిగినాయి, జరుగుతున్నాయి, బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో జరుగుతాయి. హిజాబ్ అనేది బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు మాత్రమే జరిగింది కర్ణాటకలో. ఇలా మణిపూర్ లో గొడవలు జరుగుతున్నాయి, బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో జరుగుతున్నాయి. గతంలో గ్రాయన్ స్టేట్ ని హత్య చేసింది బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో జరిగింది, బీజేపీ పరిపాలిస్తున్నప్పుడే జరిగింది. కశ్మీర్ లో హిందువుల మీద దాడి జరిగింది బీజేపీ పరిపాలిస్తున్నప్పుడే జరిగింది. మసూద్ మజర్ అంటూని యొక్క వదిలేసి వచ్చింది వాజ్పేయి గారి హయాంలో జరిగింది. మీరు ఎక్కడ తీయండి, యొక్క పార్లమెంట్ మీద దాడి జరిగింది బీజేపీ హయాంలో జరిగింది. బీజేపీ వాడే ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తోటి చెప్పి కూడా పిల్లకున్న నవాజ్ షరీఫ్ తోటి యొక్క ఇది బిర్యానీ తినేసి వచ్చాడు మోడీ. భారతదేశంలో జరిగే ప్రతి దాడి వాడు డైరెక్ట్ గా చేసినా, ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళకి పైసలు ఇచ్చి చేపించినా, విదేశాలతో చేపించినా, బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుడు, బీజేపీ ఆర్ఎస్ఎస్ నథింగ్ బట్ బాపనొల్ల పార్టీ, ఆర్య బాపనొల్ల పార్టీ. మన దేశ పొల్లు కాదు వాళ్ళు, మధ్య ఆసియా నుంచి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు. వాడి తోలు తెల్లగుంటది, మన తోలు నల్లగుంటది, గుర్తుపెట్టుకోండి. వాడి గుళ్ళు గిట్లా అంటే గిట్లుంటాయి, మన గుళ్ళు చాలా అందంగా ఉంటాయి. వాడి కల్చర్ మన కల్చర్ ఒకటి కాదు. వాడు ఈ దేశ పోడు అని చెప్తే వానంత మూర్ఖుడు లేడు. మన దేశంలో గుర్రాలు లేకుండే, గుర్రాలను పట్టుకొని వచ్చింది, గుర్రాలు మధ్య ఆసియాలు ఉండే, ఆ మహాభారతంలో గాని రామాయణంలో గాని గుర్రాలు వాడినరు. ఆ గుర్రాలు అక్కడి నుంచి వచ్చింది, రాముడు అక్కడోడే, వీళ్ళంతా ఆర్యులు. అర్థమైందా? ఈ దేశం మీద ప్రేమ లేదు. ఆ యొక్క మధ్య ఆసియా నుంచి నొమాడ్స్ వాళ్ళు కొంతమంది జర్మనీకి పోయారు, కొంతమంది ఇరాన్కి పోయారు, కొంతమంది భారతదేశం సైడ్ వచ్చారు బతకడానికి. అర్థమైందా? వాడు ఇప్పటికీ మన మదరాసి అని పిలుస్తాడు. మన దేశ వాడి బాధ తట్టుకోలేక వాళ్ళతో గెలవలేక మనం పైన ఉండేటోళ్ళం అంతా నల్లతోళ్ళు నల్ల కిందికి వచ్చి బతుకుతున్నాం ఈ ద్రవిడ దేశంలోకి. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ దండయాత్ర చేసినప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో కింది దాకా రాలే. ఎందుకంటే మనకు చాలా బలంగా ఉండే. అర్థమైందా? కాబట్టి వాడు ఈ దేశ పోడు కాదు, ఈ దేశం మీద ప్రేమ లేదు. కాబట్టి ఆ దేశ ఏ దేశ పోళ్లతోటే వానికి సత్సంబంధాలు ఉంటాయి. పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారం చేయడం, లేకపోతే గొడవలు పెట్టడం, ఇంతకు మించి వాడు చేసేది ఏమీ లేదు. మీరు ఏ దాడి అన్న తీసుకోండి, భారతదేశం పుల్వామా దాడి తీసుకో, కార్గిల్ వార్ తీసుకో, ఏ దాడి అన్న తీసుకో, హిందువుల మీద జరిగిన అన్ని బీజేపీ బాపన ఉత్తర భారతదేశం ఆర్య బాపనోడు చేయించినయే. వాడు అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, లేదంటే హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి, భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులు ఆ యొక్క 84% హిందువులలో సగం మంది ఓటేసినా, 42% మంది ఓటేసినా నేను కళ్ళు మూసుకొని గెలుస్తా కాబట్టి, 30% కంటే ఎక్కువ వస్తే గెలుస్తా కాబట్టి వీళ్ళని పొద్దుగా లేస్తే వాడు చేసి ఇప్పుడు అభివృద్ధి చేస్తే వాడు తినలేడు, దోసుకోలేడు. కాబట్టి వాడు అభివృద్ధి చేయడు. చేయకుండా మన దృష్టి పొద్దుగా లేస్తే మొత్తం చుట్టూ తిప్పాలి. తిప్పాలంటే ఏం చేయాలి? మనని హిందువులని కొట్టాలి. కొట్టి ఎన్ని వీడియోలు పెట్ట వాళ్ళే ఆ యొక్క మొన్న ఆ యొక్క ఇది మస్జిద్ ముందుకెళ్ళి శ్రీరామనవమికి పోతుంటే వీడే వీళ్ళు ఆర్ఎస్ వాళ్ళు యొక్క రాళ్ళేసి వాళ్ళని ముస్లిం చేసిరని చెప్తారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న సింపుల్ సారాంశం ఏంటంటే, భారతదేశంలో గొడవలు పెట్టించేది బీజేపీ ఆర్ఎస్ఎస్ బాపన బాడకోలు చెత్త బాడకోలు పెట్టి ముస్లింలు చేసిరని ప్రచారం చేసి హిందువుల ఓట్లు దోనుకొని పొద్దు ఏళ్ళ కావాలని దోసుకోవాలని వాళ్ళ కుట్ర. అర్థమైందా? బీఆర్ఎస్ ఓడేంది పరిస్థితి? దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఏకమైన వ్యాపారస్తులు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. టీడీపీ వైసీపీకి ఆంధ్రాలో ఏమైతుంది అనేది వాళ్ళకి పట్టింపు లేదు. ఆంధ్ర ప్రజలు చచ్చిపోయినా వాళ్ళకి బాధ కాదు, మోడీ యొక్క పైస ఇవ్వకపోయినా బాధ కాదు, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోవాలని ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదు. వాళ్ళ బాధ అంతేంది ఆంధ్రలోది? హైదరాబాద్ లో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి,
ఆ యొక్క వ్యాపార సంస్థలు ఉన్నాయి, యొక్క టీవీ స్టూడియోలు ఉన్నాయి, హాస్పిటల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు ఉన్నాయి, అన్ని ఆంధ్రలే, కామినేని, అపోలో, తర్వాత అదేంది యొక్క కేర్ హాస్పిటల్, మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్, అన్ని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అన్ని ఆంధ్రలే. అది కాకుండా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇవాళ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ యొక్క ఫిల్మ్ సిటీలు లక్షల ఎకరాలు దోసుకున్నారు. అది కాకుండా మన యొక్క కోర్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థని, వ్యాపారాన్ని, కల్చర్ని అన్ని సావదొబ్బారు. చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ ఆంధ్రోడ్ తీసుకొచ్చింది. అంతకుముందు తెలంగాణ యొక్క నిజాములు పరిపాలించడం వేరే ఉండే. కాబట్టి కుంటలు, చెరువులు అన్ని కబ్జాలు పెట్టారు వాడుకో. ఓకే, అర్థమైందా? అంటే ఇలా ఎన్ని వాడలు ఒక 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 చిన్న చిన్న సిటీలు ఆంధ్రలో అయిపోయి, దిల్సు నగర్, కొత్తపేట, ఇక్కడ కూకట్పల్లి, ఎల్బీ నగర్ అని, మల్కాజ్గిరి అన్ని ఆంధ్రలే. ఇలా సెటిలర్స్ యొక్క ఓట్లు మనని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పెద్ద లెవెల్ అయింది అంటే అర్థమైంది. కాబట్టి వాళ్ళ బాధ అంతా ఏంది, ఈ హైదరాబాద్ లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ ఆస్తులకు ఎక్కడ భంగం వాటిల్లుతుందో అని చెప్పి ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని పార్టీలు బీజేపీ సంఖనాక్తున్నాయి. వాటితోటి 8 తర్వాత వచ్చి అమ్మని చంపినమంట, మనము చంపి యొక్క బిడ్డను బతికిచ్చినామంట. వాళ్ళ అమ్మనంట, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అమ్మనంట, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మనం అన్ని గుంజుకొచ్చుకున్నామంట. వాళ్ళని రొయ్యల చెరువులు, వాళ్ళకి తిరుపతిలో వచ్చే సంపద అన్ని, మనం విజయవాడలో వచ్చే కనకదుర్గలు వచ్చే సంపద, అప్పన్న స్వామి దగ్గర వచ్చే సంపద అంతా మనం ఎత్తుకొచ్చుకున్నామంట. వాళ్ళకి అన్యాయం చేసినామంట. మనం ఏమన్నా మాట్లాడితే బుద్ధి, ఇంగిత జ్ఞానం ఉండాలి, అవునా కదా? అందుకని ఆంధ్రాకు సంబంధించిన అన్ని పార్టీలు ఆడ కొట్టుకుంటున్నాయి. మేము వైసీపీ రావాలని ఒకటి అంటున్నాడు, టీడీపీ రావాలని ఒకటి అంటున్నాడు, కానీ వైసీపీ టీడీపీ అందరూ బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ ఒక పార్టీ వాడు ఒక దిక్కు సపోర్ట్ చేస్తే ఆపోజిట్ వాడు ఇంకో దిక్కు చేయాలి. కానీ ఆంధ్రాలో ఉన్న జనసేన కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ అందరు బీజేపీ సంకెందుకు నాకుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ బంగాళాఖాతంలో కలిసినా వాళ్ళకి బాధ కాదు, వాళ్ళ బాధ అంతా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ పెట్టుబడులు. కాబట్టి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ రానియొద్దు అని వాళ్ళ కుట్ర. వస్తే బీజేపీ రావాలి, బీజేపీ వచ్చే పరిస్థితి తెలంగాణలో కనిపిస్తలేదు. కాబట్టి బీఆర్ఎస్ రావడానికి వాళ్ళందరూ సహకరిస్తున్నారు. ఇలా మీటింగ్ పెట్టి అన్ని 17 పార్టీలతో, ప్రతిపక్షాలతో మీటింగ్ పెట్టారు కదా. అలా ఇలా వైసీపీ పోడున్నాడా, టీడీపీ పోడున్నా, 17 పార్టీలు వచ్చినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు, రాజా అనే యొక్క సిపిఐ, సిపిఎం, తర్వాత యొక్క దీదీ మమతా బెనర్జీ, తర్వాత నితీష్ కుమార్, లల్లూ ప్రసాద్ యాదవ్, యొక్క తేజస్వి యాదవ్, అనేక మంది వచ్చారు పార్టీల వాళ్ళు. కానీ వైసీపీ పోడు ఒక్కరు లేడు, టీడీపీ పోడు ఒక్కరు లేడు, బీఆర్ఎస్ వాడు ఒక్కరు లేడు, బీఎస్పీ వాడు లేడు. బీఎస్పీ వాడు వాడికి 2,000 కోట్లు డీల్ చేసుకున్నాడు కేసీఆర్ తోటి, 2,000 కోట్లు వాడు తీసుకున్నాడు. తీసుకుని స్వేరో పొరగాలని పెట్టి ఊరు తిట్టిపించుకుంటున్నాడు కేసీఆర్. ఎందుకని? కాంగ్రెస్ వాడి ఓటు బ్యాంకు దళితులు వాళ్ళవి, కాంగ్రెస్ వాడకుండా వేయాలి. ఓ 3%, 2% వాళ్ళు కేసీఆర్కి వేయారు కాబట్టి కేసీఆర్కి ఆల్టర్నేట్ బీఎస్పీ అని ప్రచారం చేసుకుని ఓ 3% తగ్గియాలి. కేసీఆర్ ఎందుకు మహారాష్ట్రలో పోతున్నాడు? నువ్వు పోటీ చేయరా, ఎప్పుడు చేయి? ఒక 5 సీట్లో 10 సీట్లో నువ్వు గ్యారంటీ గెలుస్తావు, పోటీ చేయి, ఎక్కడైనా పోటీ చేయి, ఎవడొద్దంటున్నాడు. కానీ వాడు ఒక్క సీటు రాదు కానీ పోటీ చేస్తాడు. ఇక్కడ కేసీఆర్ పోయి మహారాష్ట్రలో పోటీ చేస్తాడు, బీఎస్పీ వాడు వచ్చేసి ఇక్కడ పోటీ చేస్తాడు. ఒక ప్రాంతంగా ఆ లోకల్ పార్టీ కానప్పుడు అక్కడ ప్రజలు ఆదరించరు, అయినా ఎందుకు చేస్తారు? వీళ్ళది ఏంటంటే సేమ్ ఎంఐఎంఓడు పోయి, వాడ పోయి హిందువులను తిడతాడు, తిట్టంగానే ఈ లేనని కూడా హిందూ ఫీలింగ్ వచ్చినట్టు చేస్తాడు. వీళ్ళ బాధ అంతా ఏంది, ఓట్లు చీల్చాలి, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గియాలి కాంగ్రెస్ కూడా. అట్లా ఓల్చి ఓట్లు చీల్చి మళ్ళా ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ ను, వేరే దగ్గర వేరే బీజేపీని. ఇది అంటే ప్రజలు ఇక్కడ లంగరాజకీయం తప్ప, దోసుకోవడం తప్ప, ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులు, ప్రజల బతుకులు, ప్రజల యొక్క చేయల పైసలు ఆడాలి, ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇది లేదా? ప్రజలనేటో లేడబోయ్రీడా? మీ పొదుగాలైతే మీ లంగరాజకీయమేనా? అందుకోసం అధికారానికి వచ్చేది? అంటే మీ గోల్ వేరున్నది, మీ ప్రయారిటీ వేరుంది, మీరు అధికారంలోకి వచ్చేది దోసుకోవడానికి. కాంగ్రెస్ పార్టీ అది కాదు, పేదోడు సామాన్యుల యొక్క గరీబీ అటా పేదరికాన్ని నిర్మూలన కోసం వచ్చింది, ప్రజాస్వామ్యాన్ని కోసం వచ్చింది. పేదోడు సామాన్యులకు వాళ్ళ చేతుల పైసలు ఆడేట చేసేది కాంగ్రెస్ పార్టీ. ధనవంతుల దగ్గర సొమ్మంత తీసుకొచ్చి పేదోళ్ళకి వంచి పెట్టింది, భూములు కానీ, పైసలు కానీ. బ్యాంకుల జాతీయకరణ చేసిన సామాన్యుడికి లోన్ వచ్చింది. ఇవాళ పేదోడు సామాన్యుడు సొమ్మంత తీసుకొని నువ్వు నీ రాజకీయ పార్టీ నాయకులు, లేదంటే మీ యొక్క మీ ధనవంతుల మిత్రులు దోసుకుంటున్నారు. కాబట్టి ప్రజలకి మనం మంచి చేద్దామని వస్తుంటే పొద్దుగాలైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాకపోతే బీజేపీ ఏం చేస్తారంటే ఈవీఎం రిప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే.
బీఆర్ఎస్ ఏం చేస్తాడంటే లాస్ట్ టైం చేసినట్టు రజత్ కుమార్ పిల్లలకి 42 ఎకరాలు ఇస్తే వాడు ఓట్లన్నీ గల్లంతు చేసాడు, ఓట్లు గల్లంతు చేస్తాడు. రెండవది ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన లోకల్ నాయకులని కొనుక్కునే అవకాశం ఉంటుంది, 5 కోట్లు 10 కోట్లు 50 కోట్ల వరకు ఇచ్చి అమ్ముడు పోయే అవకాశం ఉంటుంది లోకల్ నాయకులు. లేదంటే బూత్ ఏజెంట్లు అమ్ముడు పోయిర్రు అనుకో, ఆఫ్టర్ 3 PM బూత్ ఏజెంట్ ఉన్నా కానీ గుద్దుకుంటారు. ఈ రకంగా మోసం చేసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రజలు చిల్లర ఇస్తే అంటే బై ఎలక్షన్స్ వేరు కానీ జనరల్ ఎలక్షన్స్ వేరు ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజలు విసిగి వేసారిపోయారు. మా యొక్క అనేక అధిక ధరలు, ఒక ప్రజాస్వామ్యం లేదు, మాట్లాడుకునే భావస్వేచ్ఛ లేదు, అన్ని రకాలుగా ప్రజలు విసిగి వేసారిపోయారు వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలతోటి. ఓకే, కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ఓటేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఒకవేళ ఏ రకంగా ఓడిపోయినా వీళ్ళు ఇంటి దొంగల వల్లనే జరిగే అవకాశం ఉంటుంది, వాని కన్ను వాడు పొడుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అందుకే మాట్లాడుతా ఉన్నా, ఈ చెత్త నా కొడుకులు ఈ చిల్లరేషాలు వేయొద్దురా అయ్యా, రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చినాక 4 రూపాయలు తింటే తిను గాని ఈ యొక్క ఇప్పుడు ఇంటి దొంగ వేషాలు వేస్తా, ఈ దుష్ప్రచారం చేస్తా అంటే తోలు తీస్తాం. ఎవడనే గాని, రేవంత్ రెడ్డి గాని, పొన్నం ప్రభాకర్ గాని, మధు యాష్ గాని, ఎవడనే గాని కాంగ్రెస్ జెండా కప్పుకుంటే కాంగ్రెస్ లో ఉండు. కాంగ్రెస్ ఈ లంగరాజకి ఏం చేస్తాడంటే దెంగేసి ఓన్ పార్టీ పెట్టుకో, ఈ డబుల్ ఈ లంగేషాలు వేస్తాడే కలదు. అధికారం వచ్చినాక 4 రూపాయలు తింటా అంటే తిను, కానీ ఇప్పుడు మాత్రం ఈ చిల్లరేషాలు వేస్తాడు ఊరుకోం. తంతరం నేను చెప్తున్నా కదా, 10 ఏళ్ళైంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రక్తం పెడుతున్నారు, పొద్దుగాలు వేస్తే వాడు జైలుకు పంపిస్తారు, జైలుకు పోతున్నారు, వాడు లాఠీ దెబ్బలు కొడితే లాఠీలు తింటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు యొక్క తిట్టినా గానీ అందరినీ వద్ద కాదని, కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయని వాళ్ళు యొక్క అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీ లైఫ్ కి యొక్క అపోజిషన్ పార్టీలు, వాడు కేసీఆర్ గాడు, కేటీఆర్ గాడు, వాడు పర్యటనకు వస్తుండే 3 రోజులు 24 గంటలు అరెస్ట్ చేస్తారు లోకల్ నాయకులను. ఎవడరా లాఠీ దెబ్బలు తింటుంది, ఎవడరా అరెస్టులు అవుతుంది, ఎవడరా వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతుంటే భరిస్తున్నది కార్యకర్తలు, వాళ్ళ శవాల మీద మీరు పేలాలు ఏర్కుంటారా బాడకోల్ చెప్తున్నా, ఎవరికైనా చెప్తున్నారు, ఎవడనే కాని వాడు నన్ను ఏం వీక్కుంటారో వీక్కోరు లుచ్చ నా కొడుకు తప్పది. అదే బ్రదర్, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగితే ఇంటి దొంగల వల్లనే. ప్రజలు ఎప్పుడు పట్టం కట్టిర్రు కడుతూనే ఉన్నారు, ఈసారి అట్లాంటి కాకుండా చూసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. అదే బ్రదర్, ఏమంటున్నావు బ్రదర్? నగేష్ నేత, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని తెలంగాణ ప్రజలు నమ్మితే కాంగ్రెస్ గెలుపు ఎవరు ఆపలేరు. అదే బ్రదర్, కంటిన్యూస్ నిరంతరంగా ప్రజలకు చెప్తూనే ఉందాం, కాంగ్రెస్ నాయకులారా, కార్యకర్తలారా, దయచేసి ఓకే ప్రజల దగ్గరికి పోండి, వాళ్ళ దిమాకులు ఎక్కడ చెప్పండి దయచేసి. ఓకే, కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది, ఈ బాడకవులు ఎట్లా నాశనం చేస్తారో క్లియర్ గా సింపుల్ గా ఒక సామాన్యుడి పేదోడికి, ఒక చదువుకోని వాళ్ళకి కూడా అర్థమయ్యే భాషలో చెప్పండి సింపుల్. సాధిమిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద, నేను అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. యాక్చువల్ నేను ఒక మోడీ అమెరికా పర్యటన తోటి మన దేశంలో యువన్ కోరికే లాభమైందిరా, వీడు ఇన్ని దేశాలు తిరిగిండు, ఒక్క డీల్ అనే వేసుకొచ్చిండా, మనకేమైనా అవసరం, మనకేమైనా యూజ్ అవుతుందారా, మన పైసలే నాశనం చేసి వస్తున్నాడు అనేది నేను మాట్లాడదనుకున్నా. గానీ ఉత్తమ్ గారిది మళ్ళీ చూసే వరకు నాకు అది ఒకటి గుర్తుకొచ్చింది. రెండోది, కాంగ్రెస్ కి నా అంచనా ప్రకారం 79 సీట్లు వస్తాయని నేను లెక్క అంటే నేను రాసుకున్నాను, అంచనా వేసుకున్నా. సో అది ఎందుకో ఏంటిదో, ఈ యొక్క మోడీ అమెరికా పర్యటన, విదేశాల పర్యటన వల్ల భారతదేశానికి వచ్చే లాభం ఏంది అనేది ఒక టాపిక్. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ కి 79 సీట్లు వస్తాయి అనేది రేపు ఎల్లుండి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన తేవడానికి నాకు నా వంతు నేను కృషి చేస్తా. టాపిక్ ఉంటే, ఏదైనా మేక్ సెన్స్ టాపిక్ ఉంది, దానిలో విషయం ఉంది అంటే తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఓకే, వస్తుంది కాంగ్రెస్, వస్తుంది, మన బతుకులు మారుతాయి. మీకు చాలా మందికి యొక్క 400 రూపాయలకు 400 నుంచి 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది, యొక్క ఉద్యోగం కానీ పని కానీ కల్పించబడుతుంది. అన్ని రకాలుగా మన అమెరికా విదేశాలకి చూడ్డానికి పోవాలి, మన దేశంకి ఎవడని చూడ్డానికి రావాలి, కానీ మనం బతకడానికి అయితే పోవద్దు. ఆ స్థితికి మన దేశం తేవడం పెద్ద కష్టం కాదు. మన దేశంలో చాలా సంపద ఉంది, కానీ అంత సంపద అంతా కొద్ది మంది చేయలలో ఉన్నది. కొద్దిమంది బాడకోలు, బడాబాబులు అన్యాయంగా పేదోడి సొమ్ము తోసుకుంటారు. ఇవాళ కేసీఆర్ వచ్చినాక పేదోళ్ళ అప్పుడు కాంగ్రెస్ వాడు వంచి పెట్టిన భూములన్నీ గుద్దుకుంటారు బాడకోలు. కాబట్టి సంపద మస్తుగా ఉంది దేశంలో, కానీ కొద్ది మంది చేయలు ఉంది. వాని ఇంట్లో 10 100ల కార్లు ఉన్నాయి, మన పేదోడి దగ్గర ఒక కారు లేదు. అది పరిస్థితి. ద మనీ అక్యుములేషన్ అంతా కొద్దిగా అంటే వెనకట గడిలల్లో వెనకట ఎట్లుండో గట్టున్నది పరిస్థితి. దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళంతా ఏకమైతున్నారు ప్రపంచంలో ఎక్కడైనా సరే.
మీరు అమెరికా అంటే అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయని అనుకుంటే పొరపాటు. అమెరికాలో మిడిల్ క్లాస్, అమెరికా పేరుకే ప్రజాస్వామ్యం, అది మాట్లాడతా రేపు ఎప్పుడు మాట్లాడతా. సో ఐ విల్ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉందాం. మరి పేదోడు సామాన్యుడు అందరు చేత పైసలు ఆడడానికి, పేదరిక నిర్మూలనకి అందరూ యొక్క ఒక ఏది ఒక ఒక ఏమంటారు ఒక అన్ని రకాలుగా స్ట్రాంగ్ కావడానికి ఇది కాంగ్రెస్ వస్తేనే సాధ్యం. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ద ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కి మించి ఇంకోటి ఓటు లేడు అక్కడ గట్టిగా నిజంగా ప్రజలకు సేవ చేసేటోడు. కాబట్టి ఉన్న గట్టి పెద్ద పార్టీ నేషనల్ పార్టీ, ఎంతో చరిత్ర ఉన్న పార్టీ, మంచి చేసిన పార్టీ, మంచి చేయాలనుకుంటున్న పార్టీ, ఐడియాలజీతో ముందుకు పోయే పార్టీ, అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యంగా నిర్ణయాలు తీసుకునే పార్టీ, ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఐ కెన్ సీ ఇస్ కాంగ్రెస్. కాబట్టి తప్పకుండా రేపు నేను చెప్తున్నా గ్యారంటీ, రేపు కాంగ్రెస్ వచ్చినా కూడా వాడు గిట్ట లేదా 5-10 రూపాయలు తిన్నా సరే గానీ ఒక ప్రజలకి ఏమైనా లాంగ్ టర్మ్ చేయకపోతే ఎందుకు ఊరుకుంటాం? ఇలా కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చింది, మంచిగా చేస్తున్నాడు కదా, వాడిని తప్పు చేస్తే వాడిని సరిగ్గా చేయకపోతే ప్రశ్నిద్దాం, అర్థమైంది? కానీ నాకు నమ్మకం వాడు మాట్లాడినిస్తాడు, వాడు చేస్తాడు, చేసిండు కాబట్టి వాని చరిత్ర, వాని ట్రాక్ రికార్డు బాగుంది కాబట్టి వాడిని సపోర్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ వచ్చినా కూడా ఇట్లనే ప్రశ్నిస్తాం.